వ్యక్తి గురించి. అలాగే ఒక్కొక్క వ్యక్తికి వారి పితరుల నుంచి తల్లిదండ్రుల నుంచి అనేక విషయాలు వారసత్వంగా వస్తూ ఉంటాయి. ఈ రోజున మనం చూసుకున్నట్టు హాస్పిటల్కి వెళ్ళినట్టు ఇక్కడే ఉన్నాడు మా డాక్టర్. హాస్పిటల్కి వెళ్ళి సార్ నాకు జలుబు చేసింది అనుకున్నాడు. అదే తెలుసా ఆలయ, ముందు మీ తాతకి ఏముందో చెప్పు, మీ తాతకి ఏం జబ్బులు ఉన్నాయి, మీ అమ్మకి ఏం జబ్బులు ఉన్నాయి, తర్వాత నీ జబ్బులు చెబుదాం అని చెప్తారు. అంటే ఇప్పుడు జబ్బు కొంతమంది పితరుల నుంచి వారసత్వంగా జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ రకంగా ఆస్తులు రావచ్చు, లేదా జబ్బులు రావచ్చు, లేదా సంపదలు రావచ్చు, పేరు రావచ్చు, ప్రత్యేకతలు రావచ్చు, కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, శారీరక సంబంధమైనవి. కానీ దేవుడు మనల్ని పిలిచిన దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన ఎందుకోసం మనల్ని పిలిచాడో తెలుసా? ఆశీర్వాదానికి వారసులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పక్కన వ్యక్తిని తట్టి దేవుడు నన్ను ఆశీర్వాదానికి వారసురాలుగా పిలిచాడు అని చెప్పండి ఒకసారి. ఈ పక్కన వ్యక్తి చెప్పండి, దేవుడు నన్ను ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నన్ను పిలిచాడు. కొంచెం గట్టి చెప్పండి, సంతోషంగా. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నన్ను పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి నన్ను పిలిచాడు. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే 8-9 వచనాలు గమనించినట్లయితే 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి అన్న మాటకి ముందు మరియు వెనక 9వ వచనాలు మనం అక్కడ చూస్తాం. ముందు అక్కడ అన్ని కూడా ఏం రాయబడి ఉందంటే కొన్ని క్వాలిటీస్ రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఈ వాక్యం తర్వాత ఇంకొన్ని ఒక మాట రాయబడింది. మొదటిసారిగా 8వ వాక్యాన్ని మనం చూసినట్లయితే 8వ వాక్యం అంతా కూడా ఏముందండి, 8వ వాక్యాన్ని మనం అంతా చూసినట్లయితే మరి ఏక మనస్సు కలిగిన వారై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాల్పొంది సహోదర ప్రేమ కలిగి కరుణాచిత్తులను వినయ మనస్సులై ఉండి అంటాడు. ఒక రకంగా అక్కడ ఏమంటాడంటే యూనిటీ, సింపతి, తర్వాత బ్రదర్లీ లవ్, కంపాషన్ అండ్ హ్యూమిలిటీ. ఈ మాటలన్నీ కూడా ఎందుకు రాస్తున్నాడంటే మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పీటర్స్ ఎపిస్టల్ చూసినట్లయితే ఆ రోజుల్లో మరి రోమన్ సామ్రాజ్యపు మహారాజు అయిన నీరో చక్రవర్తి క్రైస్తవుల మీద, క్రైస్తవులకి మరియు యూదులకి మధ్య సమాధాన సంబంధమైన విషయాలు చేయలేక నీరో చక్రవర్తి ఏం చేస్తాడంటే ఆ యొక్క యూదలో ఉన్న క్రైస్తవుని హింసించడం ప్రారంభిస్తాడు. సరే యూదులందరూ అనుకుంటూ ఉంటారు ఇదేంటి క్రైస్తవత్వం, ఇంతకుముందు వీళ్ళందరూ యూదులు కదా, వీళ్ళందరూ కొత్తగా ఆరాధిస్తున్నారు, కొత్తగా ప్రార్థన చేస్తున్నారు, కొత్తగా పాటలు పాడుతున్నారు, వీళ్ళేదో మనకు వ్యతిరేకం అనుకొని సొంత యూదులే వీళ్ళకి వ్యతిరేకులైపోయారు. ఆ సమయంలో రోమన్ చక్రవర్తి అక్కడ ఉన్న యూదుల్ని సంతోషపరచడం నిమిత్తం ఏం చేస్తాడంటే క్రైస్తవుని హింసించడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో అంటే యెరూషలేములో, బెత్లెహేములో, ఆ ప్రాంతంలో ఇశ్రాయేలులో ఉన్న క్రైస్తవులు హింసకి తట్టుకోలేక వాళ్ళందరూ పరిసర ప్రాంతాలకి మరి ఉదాహరణకి ఆసియా, ఐరోపా, కప్పదోకియా మొదటి అధ్యాయం మనం చూస్తాం, ఆ ప్రాంతాలందరూ కూడా వాళ్ళు స్కాటర్డ్ అయిపోతారు. వాళ్ళందరూ అనుకున్నారు అయ్యో ఈ దేవుని నమ్ముకున్న తర్వాత మాకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అందుకే మేము మా సొంత ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వచ్చి మేము ఉంటున్నామని దుఃఖిస్తూ ఉన్న సమయంలో అపోస్తలుడైన పేతురు ఈ పత్రికను రాస్తాడు. అందుకే ఈ పేతురు పత్రిక ఎవరి కోసం అంటే ఇది యూదులు కానీ క్రైస్తవుల కోసం రాయబడి ఉంది. యూదరేతర యూద మతం కాకుండా వేరే మరి వేరే వాళ్ళందరూ క్రైస్తవుగా మారిన వాళ్ళందరినీ సపోర్ట్ చేయడం కోసం ఈ పత్రిక రాయబడి ఉన్నది. అందుకే ఇక్కడ అంటాడు అయ్యా మీరు ఇప్పుడు ఏ స్థితిలోనే ఉండొచ్చు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, లేదా నన్ను ఎవరి గురించి నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నాకు నాకంతా నష్టమే వస్తుంది లేక వ్యతిరేకత వస్తుంది అని నువ్వు బాధపడొచ్చు. కానీ మొట్టమొదటిసారిగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు క్రైస్తవుడిగా ఉన్నట్లయితే, నువ్వు క్రైస్తవురాలుగా ఉన్నట్లయితే నువ్వు పిలిచిన పిలుపుని గుర్తించు. నేను పిలిచింది దేనికో తెలుసా? దేవుడు తన యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉండటం నిమిత్తం, దేవుడు తన యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉండటం నిమిత్తం. అందుకే ఈ మాటకు ముందుగా అంటాడు ఒక రకంగా 8వ వచనాన్ని చూసుకున్నట్లయితే ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఏ క్వాలిటీస్ అవి? యూనిటీ, సింపతి, బ్రదర్లీ లవ్, కంపాషన్, హ్యూమిలిటీ. ఈ క్వాలిటీస్ అన్ని కూడా ఒక రకంగా మనం డూస్ అనుకోవచ్చు, అంటే చేయాల్సిన కార్యాలు. ఆశీర్వాదానికి ముందు ఏమన్నీ కొన్ని చేయాల్సిన కార్యాలు ఉన్నాయి, ఆ తర్వాత ఆశీర్వాద
తెలుసా? ఫలించాలి. అలాగే క్రైస్తవుడైన ప్రతి ఒక్కరికి జీవిత సాఫల్యం లేకపోతే జీవితం నాది మరి ఫలభరితమైంది అని చెప్పడానికి ఏంటో తెలుసా? ఆయన క్రైస్తవులుగా ఫలాలు ఫలించాలి, ఫలాలు ఫలించాలి. అదే మనం గలతీయ 5:22 చూస్తాం. అవన్నీ కూడా ఆత్మీయ ఫలాలు, మనందరికి తెలుసు. అంటే చేయాల్సిన ఏంటి ఏంటి? నీకు ఆశీర్వాదం నీ జీవితంలో రావాలంటే నువ్వు తప్పనిసరిగా ఆత్మీయ ఫలాలని ఫలించాలి. రెండోది డోన్స్, చేయకూడనివి. చేయకూడనివి ఏంటి? ఇక్కడ రెండు అంటాడు, కీడు. రెండోది దూషణ. కీడు అంటే అది క్రియ, అంటే ఏంటండి పని, ఇది చేయకూడదు. రెండోది దూషణ. దూషణ అంటే ఏంటది? గర్భలు, నోటికి మాట. ఒక రకంగా మనం ఈ అమెరికాలో ఇంత డెవలప్ అయిన కంట్రీలో ఉన్నాం, అయితే ఉంటూ కూడా మనం ఎలా ఉన్నాం? క్రైస్తవులుగా ఉన్నాం. క్రైస్తవ తమిళ మాట ఉంది, క్రైస్తవుడు చుమ్మా ఎరట మాట అంటారు. అంటే ఏంటి తెలుసా? క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడు మామూలుగా ఉండడు, సైలెంట్ గా ఉండడు. ఏమంటే అంటాడు, ఎప్పుడు రేపు దాటి మండుతున్న క్యాండిల్ ఎలా ఉండింది, అలాగే మండుతా ఉంటాడు, ఇతను మండిస్తాడు అని. కాబట్టి ఈ దేశంలో ఉంటున్న మనం ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుందంటే నీ క్రియ మరియు నీ మాట వేరేగా ఉండాలి. ఎలా ఉండాలండి? నీ క్రియ మరియు మాట వేరేగా ఉండాలి. అప్పుడు నీవు ఆశీర్వాదానికి వారసుడిగా వారసురాలిగా చేయబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఈ లోకస్తులాగా కాకుండా మనం అందరం కూడా వి షుడ్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆఫ్ హెవెన్, నాట్ ద ఎర్త్. వై? బికాస్ వి బిలాంగ్ టు హెవెన్. మనం పరలోక సంబంధులం, అందుకే ఈసారి పాట పడతా ఉంటాం కూడా. మనం ఈ లోక సంబంధులు కాదు. సో పరలోక సంబంధులం అనుకోండి. అందుకే ఒక రకంగా ఇండియాలో అమెరికన్ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు? ఒక రకంగా, అంటే నేను అమెరికా సిటిజన్ వచ్చిన వాడిని. రీసెంట్గా ఒక పాస్టర్ గారిని కలిస్తే, సారీ అంటే మేము ఎవరు ఫీల్ అవ్వం, ఒక పాస్టర్ గారిని కలిసి, సార్ మీరు అమెరికా ఎలా వెళ్తున్నారు సార్ అంటే, అమెరికా నాకెవరు ఇన్విటేషన్ పంపిస్తారమ్మా, నేను అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ని, నేను నాకు ఎవరు పంపించాల్సిన అవసరం లేదు, నేను పర్మిషన్తో భారతదేశంలో ఉంటున్నాం అంటే ఐఎమ్ గ్రేట్. సో ఇక్కడ అలాగైతే, అంటే అమెరికా గ్రీన్ కార్డ్ ఉంటే నువ్వు అలా ఫీల్ అయితే, పరలోకంలో సభ్యత్వం కలిగిన నువ్వు ఇంకా ఎక్కువగా ఫీల్ అవ్వాలి. దేవిస్తోత్రం, హల్లెలూయా.
చెప్తున్నాను అని. కాబట్టి ఆ సమయంలో అడుగుతున్నాడు, ప్రభువా మరి ఎట్లా? సరే నీ కుమారుడు చనిపోయిన తర్వాతనే నేను దాన్ని తీసుకొస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అందుకే ఎవరైనా మన ఇంటికి గెస్ట్ గా వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? మొదటి రోజు వాకింగ్ దాకా వెళ్ళి సాగలుగుతాం, మళ్ళీ రెండోసారి వచ్చారనుకోండి రోడ్ దాకా వెళ్ళి కాలు ఎక్కిస్తాం, మూడో రోజు వచ్చారనుకోండి ఇంకేం చేస్తాం? అక్కడ దాకా రైడ్ వెళ్ళి టీ తాగి మళ్ళీ వెనక్కి వస్తాం. నాలుగో రోజు చెప్తే ఇంకేంటి, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి దేవుడు అన్నాడు, ఆను ఇప్పుడు చూడు మీ ఇంటి కన్నా మా ఇంటి దగ్గరగా ఉంది, నాతో పాటు వచ్చేయాలంట. అలాగే మాలో దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూశారండి, అందుకే అక్కడ ఆను కుమారుడు ఇతని అంతం తర్వాత, ఇతని మరణం తర్వాత అంతం వచ్చిన పేరు పెట్టి, తర్వాత ఫ్లడ్ వచ్చిన తర్వాత ఎవరికక్కడ నోవాకు మాత్రం నెమ్మది అని పేరు పెట్టాడు. నోవాకు అన్న పేరుకి అర్థం ఏంటంటే నెమ్మది అని. దేవుడు ఎంత ప్రేమమైన తెలుసా, ఆయన ప్రేమించేవాణ్ణి, ఆయన వైపు చూసేవాణ్ణి నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ప్రతి మనిషిని, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదానికి వారసులుగా ఉండటం నిమిత్తం ఆయన పిలిచాడు. ఒకసారి మనం మరి పౌలు రాసిన ఎఫెసీలకు పత్రిక మనం చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే చదవగలరేందని, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఉండవలెనని చేతి మీద తల మీద అల్లి వేసి ఒబామా అని పిలిచాడు.
తీసుకోకండి అది క్రైస్తవుడు కావాల్సింది నిన్ను పిలిచిన వాడు నువ్వు చేసే ప్రతి పని ముందు నువ్వు ఎవరికి సంబంధించిన వాళ్ళో ఒకసారి గుర్తు చేసుకోవాలి నువ్వు మాట్లాడే ముందు ఎవరికి సంబంధించిన వాళ్ళో మనం గుర్తు చేసుకోవాలి అందుకే ద ఫస్ట్ థింగ్ ఈజ్ వి హావ్ టు రికగ్నైజ్ అవర్ కాల్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు దట్ వి నీడ్ టు రికగ్నైజ్ అవర్ కాల్ అండ్ యాక్ట్ అకార్డింగ్ టు దట్ దెన్ ఓన్లీ వి విల్ బి ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో మరొకసారి మనం చూసినట్లయితే ఇస్రాయేల్ చరిత్ర అంతా కూడా సామాన్యమైన మరి విశ్వాస జీవితానికి సంబంధించినగా ఉంటాయి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక రకంగా బాలసత్వంలో బాధపడుతూ మరి వాళ్ళందరూ దేవునికి మొరపెడతారు అయ్యో మమ్మల్ని కరుణించు మమ్మల్ని ఒకసారి చూడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని వెంటనే దేవుడు చెబుతాడు సరే మీరు బాలసత్వం నుంచి వద్దు రండి మీకోసం వారసత్వంగా ఒక ఆశీర్వాదం ఇచ్చాను వచ్చినాన్ని మీరు ఆక్రమించుకోండి అనుభవించండి సుఖించండి అన్నారు కానీ ఏమైందండి ఏమైందాడు వాళ్ళందరూ వచ్చి కానాను అంటే వాగ్దాన దేశాన్ని ఆశీర్వాదకరమైన ఆ యొక్క ల్యాండ్ ని ఆక్యుపై చేసుకుని అక్కడ సుఖవంతంగా జీవించాలని దేవుడు తలంచాడు అందునిమిత్తం వాళ్ళు పిలిచాడు కానీ వీళ్ళేమయ్యాడు ఒకసారి చదువుదాం ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఎబ్రీ 3:17-18 చదువుతాం ఇక్కడ నేను చదువుతాను ఎవరి మీద చదవను ఎవరి మీద నలుగురి ఏళ్ళు ఆయన కోపగించను పాపం చేసి వారి మీద వారి శవములు అరణ్యంలో రాలిపోయారు తన విశ్రాంతిలో ప్రవేశించి ఎవరిని గురించి ప్రమాణం చేశాను అవదేవైన వారిని గురించే కదా కాదా విశ్వాసం చేతనే మీరు ప్రవేశింపలేదు అవిశ్వాసం చేతనే మీరు వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము వారందరినీ ఆశీర్వాదానికి వారసులుగా ఉండటం నిమిత్తం దేవుడు ఆ బానిసత్వాన్ని జీవితంలో నుంచి రండి అని పిలిచాడు కానీ వారి యొక్క అవిధేయతను బట్టి వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు మధ్యలోనే శవాలుగా రాలిపోయారు ఆ వాగ్దాన దేశానికి చేరుకోలేకపోయారు కారణం ఏంటి అవిధేయత మరియు అవిశ్వాసం అవిధేయత మరియు అవిశ్వాసం నమ్మటం నమ్మలేకపోవటం లేకపోతే తెలిసిన విషయాన్ని చేయలేకపోవటం ఈ రోజుల్లో చాలా మంది మనం కూడా మరి క్రిస్టియన్స్ గా ఉంటాం కానీ దేవుని కార్యాలను నమ్మలేం చాలాసార్లు మనసొంతంగా ఆ ప్రయత్నించాలని చూస్తాం ఏదైనా కష్టం రాగలోనే ఎవరిని ఫోన్ చేయాలా అని ఆలోచిస్తాం ఏదైనా కష్టం రాగలోనే ఎవరిని లోన్ అడగాలా అని ఆలోచిస్తాం ఏదైనా కష్టం రాగలోనే ఎవరితో పంచుకోవాలా అని ఆలోచిస్తాం రెండది దేవుడి కార్యం చేయి అంటే చేయకపోయినా పర్లేదు దాన్ని అడ్జస్ట్ చేస్తాం ఏదో ఓకే పర్లేదు సర్దుకొని పోతా ఉంటాం ఈ రెండింటి వల్లే నిజమైన ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకోలేకపోతున్నాం ఇక చూడండి ఈ సమయంలో అందుకే ఫెయిత్ ని మనం ఈ విధంగా చెబుతూ ఉంటారు ఫర్షేకింగ్ ఆఫ్ అండ్ ఐ ట్రస్ట్ హిమ్ ఫెయిత్ అంటే ఫర్షేకింగ్ ఆఫ్ వాట్ ఐ హావ్ అండ్ ఐ ట్రస్ట్ నావి అనుకునేవన్నీ కూడా వదిలేసి నేను ఆయన మాత్రమే నేను నమ్ముతున్నాను అనేది నిజమైన మరి విశ్వాసం ఇక్కడ ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను నేను బైబిల్ గ్రంథంలో చాలా లక్కీయెస్ట్ పర్సన్ ఆయన ఎంత లక్కీయెస్ట్ అంటే దేవుని తర్వాత ఒక రకంగా ఏలికే స్థానం వచ్చింది ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అయ్యా ఇంతకాలం దేవుడు మమ్మల్ని పరిపాలించాడు కానీ ఇప్పుడు మాకు మనిషిగా ఒక రాజు కావాలి అని కోరుకుంటాడు అప్పుడు దేవుడు అంటాడు అయ్యో ఈ ప్రజలందరినీ నేను ఇప్పటి వరకు నేను పరిపాలించాను అయితే వాళ్ళు ఏం చేశారు నన్ను రిజెక్ట్ చేసి మామూలు మనిషిని రాజుగా కావాలని కోరుకున్నాడు అని చెప్పేసి దేవుడు ఫీల్ అవుతాడు అప్పుడు సమయంలో దేవుడు మాట్లాడుకుంటారు సరే ఏం చేద్దాం ప్రభు అని అప్పుడు దేవుడు అంటాడు ఏం పర్లేదు నా దృష్టికి మంచి వ్యక్తి ఒక ఆయన చూశాను అంటే నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఆయనలో ఉన్నాయి ఆయన్ని నా స్థానంలో ఉంచుదాం ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలిస్తాడు అన్నారు ఎవరండి ఇజ్రాయెల్ ప్రజలకి అంటే దేవుని యొక్క జనాంగానికి మొట్టమొదటి రాజుగా చేయబడిన ఆ సౌలులో ఏ లక్షణాలు చూస్తామో తెలుసా ఆయన అయితే వాస్తవానికి దేవుడు అంటాడు అదే మొదటి సామెల గ్రంథం 13వ వచనంలో ఆయన అంటాడు నీ రాజ్యమును స్థిరకాలం ఉంచాలని దేవుడు తలంచాడు వాస్తవానికి సౌలు యొక్క రాజ్యాన్ని
అది ఏం చేశాడు తెలుసా సౌలు? కేవలం 2 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో ఆయన రాజుగా అయ్యాడు. కేవలం 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయనలో ఏం జరిగిందంటే ఒక అవిశ్వాసమైన కార్యం చేస్తాడు. ఏంటది? ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నప్పుడు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఇజ్రాయెల్ ప్రజలకున్న ఒకే ఒక అలవాటు ఏంటంటే దేవునికి బలి అర్పణిస్తారు. అయ్యా, మేము యుద్ధానికి వెళ్ళబోతున్నాం, మమ్మల్ని మీరు కాపాడాలి అని. అయితే అది అర్పించేది ఎవరు? యాజకుడు అర్పించారు. యాజకుడు మాత్రమే, అంటే సమయంలో ఆ రోజుల్లో ఉన్న యాజకుడు ఎవరంటే సమయంలో మాత్రమే అర్పించారు. కానీ ఫిలిస్తీన్ దండు వాళ్ళంతా ఉత్సాహంగా ఈసారి మనం ఇజ్రాయెల్ ప్రజలు కొట్టేయాలి, వాళ్ళు ఓడించాలని వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తా ఉంటారు. అది ఈయన కళ్ళతో చూసి ఏమవుతాడు సౌలు? భయపడిపోతాడు. అయ్యో, నా మీద పడుతున్నాను, నేను చనిపోతానేమో, ఏం చేద్దాం? సరే సాయంత్రం రాకపోతే పోయిండు, యాజకుడిని నేనే చేసేస్తాను అని చెప్పేసి ఏం చేస్తాడు? నేనే బలి అర్పణ సమర్పిస్తాను. ఫెయిత్లెస్ యాక్ట్, విశ్వాసం లేని కార్యం. ఒకవేళ దేవుడు ఆ అర్పణ సామాన్యుని కావాలని వెయిట్ చేశాడు, అర్పణ అర్పించకపోయినప్పటికీ దేవుడు కాపాడేవాడు తెలియదు. వెన్నే ఆయన అవిశ్వాసం కళ్ళతో చూసి భయపడిపోయి ప్రాణభయంతో ఆయన చేయకూడని పని ఆయన చేస్తాడు. రెండోది చూసుకున్నట్లయితే దేవుడు అదే ఆయన ఒకసారి అమాలయకులందరూ కూడా మరి చంపరమ్మని 15:22 మనం చూసినట్లయితే మొదటి సమయాలు గ్రంథంలో అక్కడ అంటాడు, సమయం చెప్తాడు, అయ్యా సౌలు నువ్వు వెళ్ళి అమాలయకులందరూ కూడా మరి నాశనం చేసి ఏది కూడా మిగలకుండా సమస్తాన్ని నాశనం చేసి రావాలి అని చెప్తాడు. అయితే సౌలు ఏం చేస్తాడు? సొంత పెత్తనం ఏదో అంటారు చూసాను సామెత, తెలుగు సామెత డాక్టర్ నరేష్ గారు బాగా చెప్తారు తెలుగు సామెత, సొంత పెత్తనం అసలుకి మోసం. సరే ఈయన అంటాడు, ఆయన కూడా అక్కడ కళ్ళతో చూశాడు, అరే ఉండండి ఉండరా, ఇది బాగా పలిసింది, లాగా ఉంది, కొవ్వు పట్టి ఉంది, కాబట్టి ఏం చేయాలి? దీన్ని పక్కన పెట్టండి, దీన్ని నాశనం చేయొద్దు, పక్క పలిసి ఎందుకు పనికిరాని వాటన్నిటిని నాశనం చేయండి. అంటే అభిధేయత, దేవుడు చెప్పిన మాటని చెప్పినట్టు చేయకపోవడం ద్వారా సమయలు అంటాడు, దేవుడు రాజ్యాన్ని నీ నుంచి తీసి వేరొక వ్యక్తి మీద అనుగ్రహించింది. చూసారి హౌ వి లూజ్ అవర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. మన దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన పిలిస్తే మనం మాత్రం మన సొంత క్రియల ద్వారా కొన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాం. అయితే రెండోదిగా మనం చూసుకున్నట్లయితే లోతు భార్య కూడా మనకి పెద్ద ఎగ్జాంపుల్ కానొస్తుంది. లోతు భార్య గురించి, లోతు కుటుంబం గురించి అబ్రహాం ఎంతో గోజాడతారు, అయ్యా వాళ్ళని కాల్చొద్దు, వాళ్ళని శిక్షించొద్దు, వాళ్ళని కాపాడు అని. సరే ఇక్కడ దేవదూతలు దేవుడే దిగి వచ్చి రెండు బయలుదేరండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? జాగు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవదూతలే వాళ్ళ రెక్కలు పట్టుకొని లాక్కుని వెళ్ళిపోతారు. ఎక్కడికి? అరే బాబు, ఇక్కడ నాశనం జరగబోతుంది, ఇక్కడ చనిపోతారు, రండి మీకు సుఖకరమైన జీవితాన్ని మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళు లాక్కొని పోతారు. కానీ లోతుపాలు ఏం చేస్తుంది? రెండు విషయాలు, నిజంగా అగ్ని పడిద్దా అని అనుమానించింది, వెనక తిరిగి చూసింది. ఓ రెండోది చూడద్దు అన్నాడు, దానికి అవిధేయత అయింది. ఏమైపోయింది? ఏ ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు దాన్ని పొందుకోలేకనే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం అయిపోవడం ద్వారా ఏం జరిగింది తెలుసా? ఇంకా రెండు ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువు లాంటి వంశాలని, కుటుంబాన్ని ఆ ఇద్దరు కుమార్తెలు మరి జన్మనిచ్చినట్టుగా చూస్తాం. వాళ్ళే వాళ్ళు ఎవరంటే తెలిసింది అవిధేయులైన వాళ్ళు ఎవరంటాడు? అమ్మోనీయులు, మోయాబీయులు. వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయెల్ మీద మరి యుద్ధాలు చేస్తూ ఉన్నారు. అమ్మోనీయులు మోయాబీయులకి, అంటే దేవుని వ్యతిరేక ప్రజలకి వాళ్ళ సంతాన్ని ఇవ్వడానికి ఈమె కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోదిగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి మనం ఒక గ్రంథంలో చూస్తాం, ఆ గ్రంథం ప్రారంభించడమే ఎలాంటి మాటలతో అంటే నెగిటివ్ వర్డ్స్తో స్టార్ట్ అయింది ఆ గ్రంథం. వాస్తవానికి ఏదైనా మనం రాసేటప్పుడు, ఏదైనా బుక్ రాసేటప్పుడు ఏం చేస్తాం మనం? పాజిటివ్ వర్డ్స్తో స్టార్ట్ చేస్తాం, లేకపోతే సంతోషకరంగా స్టార్ట్ చేస్తాం. ఒక మెసేజ్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఒక సంతోషకరంగా చేస్తాం. కానీ ఈ బుక్ మాత్రం ప్రత్యేకంగా బైబిల్లో నెగిటివ్ వర్డ్స్తో స్టార్ట్ అయింది, ఆ తర్వాత సంతోషకరంగా ముగిసింది. ఆ గ్రంథాన్ని రెండు విధాలుగా మరి డివైడ్ చేసి చూడవచ్చు. ఒకటి, దేవుడి నుంచి దూరం
సారీ ఆ గ్రంథం ఏంటంటే రూత్ గ్రంథం. రూత్ చదవడం ఒకసారి తీసి తీసుకోగానే మేము సుఖంగా కంఫర్ట్ గా ఉండాలి. కానీ ఇక్కడ
ప్రదర్శన